నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నిజాంపేట మండలంలోని పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు రజక్పల్లి గ్రామంలోని అంగన్వాడీ స్కూల్ పాఠశాలలు సమయానికి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు చేరుకొని విద్యార్థులచే ప్రార్థనలు చేయించారు. అనంతరం విద్యార్థులకు చేతులకు శానిటైజర్ చేయించిన తర్వాత విద్యార్థులను తరగతి గదిలోకి పంపించారు. మాస్కులు లేని విద్యార్థులకు మాస్కులు అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ కూర్చోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మండల స్పెషల్ అధికారిని విజయలక్ష్మి మండల కేంద్రంతో పాటు నందిగ్రామ గ్రామాలలో హైస్కూల్ ప్రైమరీ స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ అధికారిని విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజాంపేట మండలంలోని స్కూల్ను సందర్శించడం జరిగిందన్నారు. స్కూల్కి ఉపాధ్యాయులు సకాలంలో హాజరు అయ్యారని, విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి విజయలక్ష్మి, ఏపీఓ రాజేందర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసన్, అధిగమ సర్పంచ్ ప్రీతి, రజపల్లి గ్రామ సర్పంచ్ సునీత, గ్రామ కార్యదర్శి హుస్సేన్, నిజాంపేట హాస్టల్ వార్డెన్ రమేష్, ఏఎన్ఎం బాలమణి, అంగన్వాడీ టీచర్ బంగమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందిగామ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ అలాగే నిజాంపేట హై స్కూల్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని క్లాసులను విజిట్ చేసి పిల్లలతో మాట్లాడడం కూడా జరిగింది. అందరూ స్టాఫ్ అటెండ్ అవ్వడం జరిగింది. సో ఎంపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ వారందరితో కలిసి, ఎంపీటీసీ సర్పంచ్లతో కలిసి ఈ స్కూళ్ళను పరిశీలించడం జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు అంటే నీరు కానీ, అక్కడ శానిటేషన్, క్లీనింగ్ అండ్ లైటింగ్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభించడం జరిగింది. కావున విద్యార్థులంతా కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి తరగతుల గదిలోకి పంపించడం జరిగింది.